ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆ గ్రామమే పదేళ్ల తర్వాత ఆదర్శ గ్రామంగా మారింది. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలుగా మారుతున్న తరుణంలో ఆ గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుంది. ఎక్కడ చూసినా పచ్చటి వనాలు, అద్దం లాంటి రోడ్లతో అందరి చూపును ఆకర్షిస్తోంది. అంతేకాదు, 2 సార్లు జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకున్న ఆ గ్రామం ఎక్కడ ఉంది? ఇంతకీ ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏంటి? ఈ స్టోరీలో చూడండి. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదర్శ గ్రామాలు వెలుస్తున్నాయి. అయితే ఎన్నో గ్రామాలు ఆదర్శ భావనకు ఆమడ దూరంలో ఉంటున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా కృషి చేయాలి. ఇందుకు నిదర్శనంగా ఓ గ్రామం నిలిచింది. ఆ ఊరికి వెళ్తే విదేశాల్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఎక్కడ చూసినా పచ్చటి వనాలు, అద్దం లాంటి రోడ్లున్నాయి. ఎక్కడ చూసినా కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి కనిపిస్తోంది. ఇంతకీ గ్రామం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? మన తెలంగాణలోనే. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రామం పేరు వెలిచాల. కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధి గ్రామాలకే కాకుండా పట్టణాలకు కూడా ఆదర్శంగా ఉంది. ఈ గ్రామ పంచాయతీ భవనం ఒక్కటే చాలు ఆ గ్రామ అభివృద్ధి ఎలా ఉందో తెలియజేయడానికి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు ధీటుగా ఈ గ్రామ పంచాయతీ భవనం నిర్మించుకున్నారు. 4,000 జనాభా ఉన్న ఈ గ్రామం రాష్ట్రంలోనే ఆకర్షణీయంగా మారింది. అభివృద్ధి ఒక్కటే కాదు, ఈ ఊరు దేవాలయం కూడా మరో మణిహారంగా మారింది. ఈ గ్రామానికే కాదు, ఆ మండలంలోని అతిపెద్ద దేవాలయం. పల్లె ప్రకృతి వనంను చూస్తే నగరాల్లో ఉండే పార్కులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. ఇక్కడ పారిశుద్ధ్య వ్యవస్థను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. మెట్రో సిటీలో ఉండే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వెలిచాల గ్రామంలో ఉండడం ఒక విశేషం. ఈ ఊరు విద్యాలయం నిజంగా అక్కడ చదివే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు దేవాలయమే. అంగన్వాడీ నుంచి మొదలుకొని హై స్కూల్ వరకు ఒకే క్యాంప్ ఆఫీసులోనే ఉన్నాయి. ఇక్కడ విద్యా వ్యవస్థ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. గ్రామంలోని పిల్లలు మొత్తం ఒకే చదువుకుంటున్నారు. నవంబర్ 26 ఉన్న నేషనల్ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా వీళ్ళకి ఉన్న క్లాసెస్లో ఏం జరుగుతుంది, గ్రామ పంచాయత్ గురించి, లోకల్ బాడీస్ గురించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, పర్సనల్గా చూపించడానికి పిల్లల్ని ఇక్కడ వెలిచాల గ్రామ పంచాయతీ తీసుకొచ్చాము. కంప్లీట్లీ ఇక్కడ ఎలా ఆపరేషన్స్ ఎలా అవుతుంది, ఎలా వర్క్ చేస్తారు, లోకల్ బాడీస్ ఎలా వర్క్ చేస్తుంది అది చూపించడానికి తీసుకొచ్చాము. చాలా బాగుంది, పిల్లలు చాలా నేర్చుకుంటున్నారు. వెలిచాల ఏదైతే డెవలప్మెంట్ ఉందో పర్సనల్లీ వాళ్ళు చూస్తున్నారు. మోడర్న్ విలేజ్లకి మోడల్గా ఉన్న వెలిచాల గ్రామంలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. ఈ ఊర్లో అన్ని రోడ్లు సీసీ రోడ్లే. ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఉండటంతో ప్రతిరోజు నల్లాల ద్వారా ఈ ఊరి ప్రజలు తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ముఖ్యంగా గ్రామాలంటే ఆధిపత్య పోరు నడుస్తుంది. కానీ ఈ గ్రామంలో ప్రజలే మాటే సర్పంచ్ శాసనం. ఒకే మాట మీద నిలుస్తారు, ఒకే మాట మీద నడుస్తారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఈ గ్రామంలో కొంత వర్గపోరు కనిపిస్తుంది. కానీ ఎన్నికలు పూర్తయ్యాక సర్పంచ్, వార్డు సభ్యులు, ప్రజలు అందరు కలిసే ఉంటారు. అదే వారి సమిష్టి విజయానికి నిదర్శనంగా చెప్తున్నారు ఇక్కడి ప్రజలు. వెలిచాల గ్రామంలోని అభివృద్ధి చెందించడం జరిగింది. ఏదంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వెలిచాలలో ప్రతి చోట సీసీ కెమెరాలు, తడిచెత్త పొడి చెత్త సేకరణ ప్రతి రోజు ఇంటింటికి పోయి సేకరించడం జరుగుతుంది. అలాగే మన గ్రామంలో హిడెన్ కంపౌండ్స్ కూడా నిర్మించుకోవడం జరిగింది. మొక్కలు ప్రతి చోట మొక్కలు నాటించి ఆ నాటిన మొక్కలను వాటర్ పోస్తూ వాటిని చూసుకోవడం జరుగుతుంది. వీరు సొంతంగా దాదాపు 140,000 రూపాయలు వెచ్చించి నందనవనాన్ని నిర్మించుకోవడం జరిగింది వారి సొంత ఖర్చులతోని. మరియు గ్రామ సర్పంచ్ గారు 24 గంటలు గ్రామానికి సమయాన్ని కేటాయిస్తూ ఎవరు ఏ సమస్య వచ్చినా ముందుండి వాళ్లకు సాయం చేయడం జరుగుతుంది. వెలిచాల అభివృద్ధికి ప్రజల సహకారం ఒక్క ఎత్తు అయితే సర్పంచ్ సాయం మరో ఎత్తు. గ్రామ సర్పంచ్ వీర్ల సరోజన ఊరి కోసం సొంత నిధులు కూడా వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారు. సుమారు 20 లక్షలతో నిర్మించిన నందనవనం తప్పక సందర్శించాల్సిందే. పట్టణాలకు ధీటుగా పార్కును తలపిస్తున్న ఈ పల్లె ప్రకృతి వనంను చూసి తీరాల్సిందే. ఈ గ్రామంలో అన్ని సామాజిక వర్గాల కోసం ఆత్మగౌరవ భవనాలను నిర్మించడం ఈ గ్రామ చరిత్రలో మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆర్యవైశ్య, గౌడ, కుర్మ సంఘ భవనాలను ప్రారంభించుకోవడం విశేషం. ఈ గ్రామంలో ప్రధాన ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శిస్తే అడుగడుగున పరిశుభ్రతతో పాటు పవిత్రత అడుగడుగున సాక్షాత్కరిస్తూ
భక్తులను అలరిస్తుంది. వెలిచాల గ్రామం ఒక పర్యాటక కేంద్రంగా మారుతుంది. ఇతర పల్లె ప్రజలు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు సైతం ఈ గ్రామంపై చర్చించుకుంటున్నారు. పీర్ల సర్వన వెలిచాల సర్పంచ్ను, రామడుగు మండలం, కరీంనగర్ జిల్లా. మేము ఏమేమి చేసినామంటే, మిషన్ బాధిత వాటర్ సప్లై, పైప్ లైన్స్ కానీ, రోడ్స్ కానీ మేము సొంత ఖర్చుతోటి నందనవనం ఏర్పాటు చేసాము. మన డిస్ట్రిక్ట్లో లేనంత అందంగా తీర్చిదిద్ది చేశాము మేము. తర్వాత టెంపుల్ రెండు టెంపుళ్ళు అభివృద్ధి చేశాము, సీసీ కెమెరాలు చేశాము. తర్వాత ఇంకా కూడా చేయాలనుకుంటున్నాం. ఇంటింటికి ఇంకుడు గుంతలు కానీ, రోడ్లు కానీ, టెంపుళ్ళలో కానీ, వైకుంఠ ధామాలు కానీ, అన్ని సీసీ రోడ్లు అన్ని ఫండ్స్ తీసుకొచ్చుకుంటే చేస్తున్నాం. మాకు చాలా ఇంకా కూడా చేయాలని కోరిక ఉన్నది, ఇంకా కూడా చేస్తాము. మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, మా ఊరు కానీ, ఊర్ల నుంచి వచ్చి చూసి సంతోషపడిపోతుండ్రు. ఇప్పటికీ రెండు అవార్డులు వచ్చాయి. చాలా కష్టపడుతుండ్రు మా సిబ్బంది కానీ, మా పాలక వర్గం కానీ, నేను కానీ, నాతో పాటు అందరూ ఇతర మా తెలిసిన అబ్బాయిలు కానీ మా ఎంబడి ఉన్న వెంట ఉండి అన్నీ చేస్తుండ్రు. నాకు కూడా సంతోషంగా ఉన్నది. ఈ అవార్డు తప్పకుండా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శాంతి భద్రతలు. ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు బిగించుకున్నారు. ఇక వాటన్నింటినీ గ్రామ పంచాయతీ కార్యాలయానికి అనుసంధానం చేయడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సుమారు 7 కోట్ల రూపాయల నిధులతో గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తి చేశారు. ఇక సర్పంచ్ సరోజన వెలిచాల గ్రామ అభివృద్ధికి తన సొంత నిధులు కూడా వెచ్చిస్తున్నారు. అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. గ్రామస్తులంతా ఏకమై ఆలయాలను బాగు చేసుకొని కులసంఘ భవనాలు నిర్మించుకోవడం అభినందనీయంగా చెప్పుకోవచ్చు. వెలిచాల గ్రామానికి 2017-2022 వరుసగా 2 పర్యాయాలు గ్రామీణ దీన్ దయాల్ పంచాయతీ పురస్కార్ అవార్డు వరించింది. దీంతో ఈ ఊరి ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. ఈ ఊరికి చెరువులు కూడా ఉండటంతో వ్యవసాయం కూడా బాగానే సాగుతోంది. వెలిచాల గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజలు ఉండటంతో కరీంనగర్ జిల్లాలో ఈ ఒక్క గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా గుర్తించింది. గ్రామ ప్రజల సహకారం, ప్రభుత్వ నిధులు సంఘటితంగా ఉండటంతో వెలిచాల గ్రామం జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీగా విజయం సాధించింది.